నల్లగొండ పార్లమెంట్ స్థానం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? దగ్గర పడుతున్న ఎలక్షన్ టైం. నల్లగొండ ఎంపీ ఎలక్షన్ తీర్పు ప్రజల మాటల్లో. విష్ణుకుమారెడ్డి గారు కోటైపోతున్నారా? వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు కోటైపోతున్నారు? వేములరెడ్డి నరసింహారెడ్డి అనేది పక్కనే పెట్టి విష్ణుకుమారెడ్డి గారు ఎన్నో చేస్తారు, కాకపోతే ఆయన అధికారంలో లేడు కాబట్టి మా నియోజకవర్గానికి ఏ విధంగా అనేది చేస్తారనేది అవగాహన లేకుండా అయిపోతుంది. అందువల్ల మేము టీఆర్ఎస్ పార్టీకి అందుబాటులో మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాకు మంచి జరుగుతుందని మా ఉత్తమకుమారెడ్డి గారికి మీరు అధికారం లేదని ఓటు చేశారు? అధికారం లేకపోవడం కాదు, ఇక్కడ మా నియోజకవర్గంలో మొత్తం పైన ఏది ఉంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ సీట్లు ఇప్పుడు ఆంధ్రాలో చూసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అధ్యక్షుడు లేదు, ఒక ఎంపీ ఇక్కడ ఒక ఎంపీతో జరిగేది కాదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళ ద్వారా మాకు మా నియోజకవర్గానికి 7,500 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ అయితే 5 సంవత్సరాలు. ఒక ఎమ్మెల్యేకి వచ్చేసి 7,500 కోట్లు వచ్చినాయన్నీ మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా చేస్తారనేది మేము ఆయనకు ఒకసారి చూస్తున్నాం. పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీమణికి వేసాం, ఆవిడ గారు మాకు రెస్పాండ్ ఇవ్వలేదు కాబట్టి మంచి అభ్యర్థిని నిలబెట్టారు. ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఒక గ్రామాల్లో ఆయన చేసిన మంచి ఏదో ఒకటి ఆయన చేతనైనంత వరకు ఉల్లమల్ల యాదవ్ గారు ఆయన దోషి, ఆయనకు అధికారంలో ఆయన కాకుండా ఎవరికి అందిస్తే ఆ పద్మావతి గారికి వేసేవాడు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తున్నారా? టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఇస్తున్నారా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ పాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నమస్తే అన్న, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓడేస్తున్నారా? వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి వేస్తున్నారా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అంటే కేసీఆర్ గారి పథకాలు మీకు అందలేదా? అందలేదు. దాని పాలన మీకు లేదా? లేదండి. అంటే రైతులకు బీమా అని ఇవన్నీ అందజేశారు కదా? అందజేసిందే కానీ ఈసారి మాకు ఎప్పుడైతే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓటేస్తున్నారా లేదా టీఆర్ఎస్ పార్టీ వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు? వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు. అంటే ఎందుకు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయి, మీరు టీఆర్ఎస్ కోటైపోతారు? నల్గొండ పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్నాయి, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓటేస్తున్నారా? అంటే పైన కేంద్ర ప్రభుత్వం అక్కడ రాహుల్ గాంధీ వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కేంద్రంలో మొత్తం పరిపాలించడం లేదు కాబట్టి మాకు ఎంత మళ్ళీ మనకి చర్చనీయాలు కాదు రాహుల్ బాగాలేదు. అంటే అది 100 ఎకరాలు ఉన్నవారికి అందరికి ఇచ్చారో లేని వారికి ఏమి ఇచ్చారు, అవున్న వారికి ఏమి ఇచ్చారు, పొలం రైతులు ఏం కావాలి, పొలం ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా, పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మీలాంటి పేదవాళ్ళకి పథకాలు ఉండలేదు? ఏమి ఉండలేదు. నమస్తే అన్న. నమస్తే. మీరు ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మీరు ఎవరు పోటీ అయిపోతున్నారు? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? బాగుంటుందని అంటే మీకు ఇంతకుముందు చేసిన అనుభవం కానీ మీరు ఆయన చేయాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ పథకాలు బాగోలేదా?
బాగున్నాయి కానీ పైన బాగుంది చేస్తే మంచి చేస్తారని నన్ను కోరుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వేమ్ రెడ్డి నరసింహారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి ఓటు అయ్యారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఓటు అయ్యారు? ఎందుకంటే కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే మంచిదని ఈ మోడీ ప్రభుత్వం మంచి లేదు, అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓటేస్తారు. కేసీఆర్ గారు 16 సీట్లు తీసుకొస్తే మీకు మంచి చేస్తా అని అంటున్నారు, ఆ మాటలు నమ్మటం నమ్మట్లే. అంటే ఇంతకుముందు చేసిన పాలన మంచి ఉందా లేదా? మంచి లేదు. తెలంగాణ పాపం ఆయన తీసుకొచ్చింది వాళ్ళు ఇచ్చారు, తెలంగాణ కొట్టుకునే ఒకసారి వేయాలి కదా రావు కదా.